పొద్దున లేస్తే అబద్ధాలు వండి వార్చి జనంలోకి తీసుకెళ్లడమే ఈ అబద్ధాల చిలుకలు చేసే పని ఇప్పుడు అలాంటిదే మరో అబద్ధాల చిలుక తెర వచ్చింది దాని పేరు జీవీ రావు జగన్ సర్కారు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రమాదమే అనే పేరుతో డ్రామోజీ కంపెనీ ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మేధావిని ప్రయోగించింది ఇంతకీ ఈ మేధావి ఎవరో తెలుసా ఆర్థిక రంగ నిపుణుడు కాదు ఆర్థిక రంగ మోసగాడు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ ఇతని చరిత్ర ప్రజలకు తెలియదు అనుకున్న డ్రామోజీ కంపెనీ జనం మీద విషప్రయోగం చేసి అడ్డంగా బుక్ అయింది ఏపీలో అధికారం అంటూ ఉంటే అది మా టీడీపీకే ఉండాలి సీఎం కుర్చీలో కూర్చుంటే మా చంద్రబాబే కూర్చోవాలన్నది ఎల్లో మీడియా కళ అందుకే ఏపీ ప్రభుత్వాన్ని నిత్యం తిట్టిపోసేందుకు ఒక్కో కంపెనీ ఒక్కో మేధావిని కుల తాలిబన్ను తయారు చేసుకుంది తెల్లవారితే ఏపీ సర్కారుపై విషం జల్లుతోంది ఇప్పుడు డ్రామోజీ కంపెనీ కూడా అదే పని చేసింది ఘంటా వెంకటేశ్వరరావు అనే ఓ సస్పెండెడ్ చార్టెడ్ అకౌంటెంట్ను తీసుకొచ్చి ఆర్థిక మేధావిలా ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేసింది ఏపీ ప్రభుత్వం ఏకంగా పది లక్షల కోట్ల అప్పులు చేసిందనే తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది నిజానికి ఈ జీవి రావే ఓ అబద్ధాల కోరు ఈ జీవి రావే ఓ ఫోర్జరీ వ్యక్తి అని అతని హిస్టరీ చెబుతోంది జీవీరావు సర్టిఫై చేసిన ఓ కంపెనీ అకౌంట్స్లో కీలకమైన నిజాలను దాచిపెట్టాడంటూ రెండు వేల తొమ్మిదిలో ఓ కేసు నమోదైంది రంగారెడ్డి జిల్లా కోర్టులో దాఖలైన ఈ కేసులో జీవీరావు దోషిగా తేలడంతో చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ జీవీరావుపై డిసిప్లినరీ కమిటీ వేసింది ఈ డిసిప్లినరీ కమిటీ విచారణలో జీవీరావు దోషి అనే తేలడంతో ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై రెండులో ఇతన్ని సస్పెండ్ చేసింది సిఏ అసోసియేషన్ ఇప్పుడు జీవీరావు స్టేటస్ ఏంటో తెలుసా అవినీతి కేసులో అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్కు గురైన చార్టెడ్ అకౌంటెంట్ చేసిన తప్పుకు కోర్టు ఇతనికి యాభై వేల రూపాయల పెనాల్టీ కూడా వేసింది ఇలాంటి వ్యక్తిని డ్రామోజీ కంపెనీ ఆర్థిక రంగ నిపుణుడు అని చెబుతోంది అతన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని ప్రచారం చేయిస్తోంది డ్రామోజీ కంపెనీ రావుపై కోర్టులో నమోదైన కేసు వివరాలను ఇప్పుడు మీరు తెరపై చూస్తున్నారు రావుపై సిఏ అసోసియేషన్ వేటు వేసిన విషయాన్ని వార్తలుగా రాసిన వెబ్సైట్ పేజీలను కూడా మీరు తెర మీద చూస్తున్నారు జీవీరావు ఒక ఆర్థిక రంగ నేరగాడని అతను సర్టిఫై చేసిన కంపెనీలో అనేక నిజాలను దాచి ఉంచాడని స్వయాన చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ధృవీకరించింది ఇలాంటి వ్యక్తికి నల్ల కోటు వేసి ఆర్థిక రంగ నిపుణుడిగా మేధావి అని అతనికి కొత్త కిరీటాన్ని పెడుతోంది ఎల్లో మీడియా మరి జీవీ రావు లాంటి అక్రమార్కులు చేసే ప్రచారాల్లో నిజాలుంటాయా ఒక్కసారి ఒరిజినల్ డేటాను పరిశీలిస్తే తెలుస్తుంది నిజానికి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు కేవలం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు కానీ డ్రామోజీ కంపెనీ అబద్ధాల ఆర్థిక రంగ నిపుణులు జీవీరావుతో చెప్పించింది పది లక్షల కోట్లు ఇది పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయటం కాకుంటే మరేంటి చెప్పండి చార్టెడ్ అకౌంటెంటుగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పులపై విశ్లేషణ చేయించడం వెనుకున్న డ్రామోజీ కంపెనీ చేస్తున్న కుట్ర బయటపడుతోందన్నది ఇప్పుడు ప్రజల ఒపీనియన్ మార్గదర్శి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం విచారణ మొదలుపెట్టిన నాటి నుంచి రాజగురు రామోజీకి కడుపు మంట ఎక్కువైంది టీడీపీ అధికారంలో ఉంటే వారి అక్రమాలను ప్రశ్నించేవాడే ఉండడు తన శిష్యుడు చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు మొదటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రామోజీ జీవి రావు లాంటి అబద్దాల చిలకలను పెంచుకుంటున్నారు తీయటి మాటలతో సామాన్యుల మనసు మార్చే విధంగా తప్పుడు విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జగన్ సర్కార్ పది లక్షల కోట్ల అప్పులు చేసిందనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ గీసింది విశ్వసనీయత లేని వ్యక్తులను కుల తాలిబన్లను ఏపీ ప్రభుత్వంపై ప్రయోగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఎల్లో మీడియా ఎందుకోసం ప్రత్యేకంగా మనుషులను తయారు చేసుకొని వారికి జీతాలు కూడా ఇస్తోందనే ప్రచారం ఉంది చంద్రబాబు గుంపు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా అబద్ధాలను పేర్చి వాటిని ఉడికించి జనానికి వండి వార్చడమే వీరి పని నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు చేరకుండా డైవర్ట్ చేయడమే వీరి లక్ష్యం ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని చట్టాలను ఉల్లంఘించే కుహనా మేధావుల్ని తీసుకొచ్చి విశ్లేషకుల ముసుగు వేసి తమకు నచ్చని ప్రభుత్వాలపై విషం చిమ్మే ఎల్లో మీడియా దురాగతాలకు అంతం ఎన్నడో మరి